శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును. విద్య, ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలకు శాశ్వతమైన పూర్తి పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణము 100% ప్రత్యేకముగా చేయబడును. దూర ప్రాంతంలో వారికి మీ ఫోటో, పేరు, వయసు చూసి మీ యొక్క సమస్యలకు ప్రత్యేకముగా అంజనం వేసి చూసి చెప్పబడును. ఆంజనేయ రాజు 9676738856. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్నాని ఆఫీషియల్. సో ఈ రోజు వీడియో మీ అందరికి అర్థమైపోయి ఉండాలి తమిళ చూసి. సో ఏంటంటే, మాకు ఎంతో ఇష్టమైన మా చెల్లి అని చెప్పి నేను చెల్లి 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 అని పిలిచే ప్రేమలత చిన్ను బర్త్డే అనమాట. సో వన్స్ మోర్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రేమ చెల్లి. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. సో మా జానుకి నాకు ఫేవరెట్ 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 ప్రేమ బర్త్డే రోజు. సో బర్త్డే రోజు తను ఇన్వైట్ చేసింది పార్టీకి. సో వెళ్దామని రెడీ అయిపోయాం ఇలా. సో వెళ్తున్నాం అనమాట. అండ్ అసలు ప్రేమలత ఇన్వైట్ చేయగానే బ్లాగ్ అయితే బ్లాగ్ నేమ్ వచ్చేసి ప్రేమలత బర్త్డే ఎలా జరిగింది సెలబ్రేషన్. సో మమ్మల్ని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. సో మేము కూడా స్పెషల్ గా వెళ్ళలేదు. సో అందుకే కాస్ట్యూమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఎస్ కాస్ట్యూమ్ అయితే నచ్చింది కదా మీకు. సో మా అవుట్ఫిట్ అది మంచి. సో మేమైతే తన కోసం ఒక స్పెషల్ మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నాము. తనకు చాలా ఇష్టం అవంటే. సో అందుకనే సో అవి నేను తీసుకున్నాను. అవి వీడియోలో యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి అది గిఫ్ట్ ఏంటి అనేది. సో అనమాట, సో నేనేం గిఫ్ట్ తీసుకున్నానో చూడండి ఒకసారి వెళ్ళి. లెట్స్ గో. ప్రేమకి టెడ్డీస్ అంటే ఇష్టం అని చెప్పేసి మేము ఇక్కడ ఏ టెడ్డీ బేర్ ఏ కలర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ తనకు బ్లాక్ ఇష్టం అన్నమాట. నేను అడిగి కాల్ చేసి మరీ తెలుసుకున్నాను నీకు ఏ కలర్ ఇష్టం అంటే. బ్లాక్ లో తనకి చాలా పాండాస్ ఉన్నాయి, చాలా పెద్ద పాండా ఉంది. టెడ్డీస్ లేవు బ్లాక్ కలర్ లో, టెడ్డీ బేర్స్ లేవు, పాండాస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక పాండా ప్రేమ కాడ ఉందని చెప్పేసి మేము పాండా తీసుకోలేదు. అండ్ చూడండి అక్కడ ఎన్ని టెడ్డీస్ ఉన్నాయో. దాంట్లో నెక్స్ట్ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే ప్రేమకి రెడ్ కలర్. సో ఇక రెడ్ కలర్ అని చెప్పంగానే సో ఓకే ఫైనల్లీ రెడ్ చూసాము. రెడ్ బాగా నచ్చేసింది మాకు. అండ్ ఆల్రెడీ మా ఇంట్లో ఒక లక్కీ గాడు ఉన్నాడు మీకు తెలుసు కదా టెడ్డీ. సో అలాంటి లక్కీ వాళ్ళ తమ్ముడు అనమాట వీడు. సో అదనమాట నేను చెక్ చేస్తున్నాను ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నాయా. మళ్ళీ ప్యాచెస్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది, బాగోదు కదా. సో అందుకని అన్నీ చెక్ చేశాను క్లియర్గా నీట్గా. సో ఎక్కడైతే ప్యాచెస్లో ఆల్ క్లియర్ సెట్ అని అనిపించినప్పుడే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే చాలా టెడ్డీస్ ఉన్నాయి, అంటే మన చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా చాలా టెడ్డీస్ ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి కూడా. వెనకాల మిక్కీ మౌస్ కూడా ఉంది చూడండి. మిక్కీ మౌస్ ఎక్కడ ఉంది? ఇదిగో. ఎస్ ఎస్ అది అంత ఏం లేదు. అండ్ ఫస్ట్ నేను ఇది తీసుకుందాం అనుకున్నాను పింక్, కానీ మళ్ళీ నువ్వు ఏముంటావు పింక్ కలర్ ఏం బాగాలేదు అది ఇది అంటావు అని నేను. నిజంగా పింక్ అసలు ఏమైనా బాగుందా? ఇప్పుడు మీరు కూడా చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేపిస్తున్నాము. అండ్ ప్యాకింగ్కే సగం టైం అయిపోయింది మాకు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ చేపించేటప్పుడు ఆల్మోస్ట్ ఇది టెడ్డీ బేర్ చాలా పెద్దగా ఉంది కదా, ఆల్మోస్ట్ 5 to 4 feet ఏమి ఉంది. సో అందుకనే ప్యాకింగ్కి చాలా టైం పట్టేసింది అనమాట. మరి టెడ్డీ బేర్ అంత పెద్దగా ఉంది కాబట్టి టైం కంపల్సరీగా పడుతుంది. అవును పడుతుంది, బట్ నేను కూడా చాలా టైం వెయిట్ చేశాను. నువ్వేంటి సరే అక్కడ అంటే టెడ్డీ బేర్కి ప్యాచెస్ చేస్తున్నావు, ఇక్కడ ఏం చెప్పిస్తున్నావు? ఇక్కడ నీట్గా చేస్తున్నారా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. అంటే నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆడ ఆయన గిఫ్ట్ ప్యాక్ చేస్తాడు మన ఆడికి వెళ్ళేసరికి అది ఆటోమేటిక్గా అది చినిగి ఓడిపోతే గిఫ్ట్ ప్యాక్ అది టెడ్డీ బేర్ అని తెలిసిపోతుంది కదా. సో అందుకని దగ్గరుండి నీట్గా ప్యాక్ చేపిస్తున్నాను. సో అదనమాట నేను తీసుకున్న గిఫ్ట్. సో మీకు నచ్చిందా? సో ప్రేమం కూడా నచ్చాలి అనుకుంటున్నాను. సో మనమైతే వెళ్ళిపోదాం ఓకేనా? వెళ్ళే ముందు ఒక చిన్న మాట. సో మీరు మా పాత వీడియోస్ అన్నీ చూస్తున్నారా? ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ చాలామంది మా ఛానల్లో మా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అన్ని చాలా చాలా బాగుంటాయి అన్ని బ్లాగ్స్. అండ్ ఇంకా ఏమైనా బ్లాగ్స్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సో లేదందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గో టు ప్రేమలత బర్త్డే సెలబ్రేషన్స్. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే ప్రేమ. హ్యాపీ బర్త్డే. చలో
సో మేము ఆన్ ది వేలో ఉన్నాం అన్నమాట, వెళ్తున్నాం అక్కడికి ఆ లొకేషన్ దగ్గరికి. అవమానం కన్వెన్షన్ హాల్. సో అక్కడికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే కొంచెము యాక్చువల్లీ ఎల్లిగా స్టార్ట్ అయిద్దాం అనుకున్నాం, కానీ జాను చూడండి ఎలా రెడీ అయిపోయిందో, మీకు అర్థమైపోయింది. చూసారా జాను ఎంతసేపు అంత బాగుందంటే ఎంతసేపు రెడీ ఉండొచ్చు, సో అందుకే లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ మా గిఫ్ట్ మేము, జాన్సీ, జాను, అండ్ గౌస్, షార్క్ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అండ్ కెమెరామెన్ ఎవరో కాదు, ఫస్ట్ టైం మా ఫ్రెండ్ గాడు. సో ఇక్కడ హక్ చేసుకునేది మాత్రం ప్రేమ వాళ్ళ మమ్మీ అన్నమాట. నన్నైతే కోడలు అని పిలుస్తుంది, నేనే ఆంటీ అని పిలుస్తాను. నాకు ఇంకా అంత ఓకే, బట్ నాకే కొంచెం సిగ్ అనమాట. ఆంటీ అయితే నాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. చాలా ఫ్రెండ్లీ, వాయ్ బాబో, ఇద్దరు ఎంత క్లోజ్ ఉంటారు అంటే ఫోన్లు చేసుకుని మరి ముచ్చట్లు చెప్పుకుంటారు అనమాట, అంత క్లోజ్ వీళ్ళిద్దరు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడొస్తావు ఇది తప్ప ఇంకేమి. అండ్ అది వచ్చేసి స్నూపీ ప్రేమ పెట్ అదంటే చాలా మందికి ఇష్టం పెట్ అంటే స్నూపీ దాని పేరు వచ్చేసి. యాక్చువల్లీ అది ఫుల్ బాగు అంటే అది ఏమంటారు ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట. అది చాలా ఫాస్ట్ గా లైక్ ఎవరైనా వస్తే ఉరికొచ్చేస్తుంది, కానీ ఇప్పుడు డల్ అయిపోయింది ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా, అది బయట చాలా మందిని చూసినట్టుంది అందుకే భయపడుతుంది. యాక్చువల్లీ జాను పట్టుకోమని ఆంటీ ఇచ్చినట్టున్నారు, కానీ జాను భయపడుతుంది పట్టుకోవడానికి. నాకు దానికన్నా డబుల్ భయం. అండ్ ఏమన్నా తెలుసా, ఇక్కడ నువ్వు బావొచ్చాడు చూడు అని చెప్పి. యా బావొచ్చాడు అని చెప్పాను దానికి నేను. చూడు బావని చూడు, నన్నంటే మర్చిపోయావు, బావని కూడా మర్చిపోయావా అని అడుగుతున్నాను నేను దాన్ని. ఎందుకంటే ఇంత ముందు నుంచి బావన్ అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ అంకుల్ అయితే నాతో ఫుల్ చిల్ ఉంటాడు అనమాట, ఇద్దరం చిల్ ఉంటాం. అంకుల్ దేవదాస్. ఇప్పుడు చూడండి లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అక్కడే. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా సెట్టింగ్ ఉందన్నమాట, డెకరేషన్ ఇదంతా బాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది, చాలా సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఆ లొకేషన్ గానీ ఆ రిసార్ట్ గానీ చాలా 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 బాగుంది, పీస్ఫుల్ ఉంది. అసలు నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూసాను, చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ ప్రేమ వచ్చేసి పింకీ మొత్తం లైట్ పింక్ వేసుకుంది, చాలా క్యూట్ ఉంది మా చిట్టు తల్లి. అవును చిన్న తల్లి చాలా చాలా క్యూట్ ఉంది. అండ్ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే ప్రేమ. అండ్ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది, తెలుసుగా మా ప్రేమ ఫోటోషూట్ చేస్తే ఎట్లా దిగుతుందో ఫోటోస్. మామూలుగా ఉండదు అసలు, ఎనీ టైం నాన్ స్టాపబుల్ అన్నట్టు ఆగనే ఆగదు. అండ్ ఇక్కడ ఆంటీ అను అంకుల్ వాళ్ళు వచ్చేసారు, అండ్ స్నూపీ కూడా వచ్చేసింది. స్నూపీ ఆంటీ వదిలిపెట్టి అసలు ఉండదు మా అస్సలు ఉండదు. అసలు స్నూపీ అయితే ఆంటీని వదిలిపెట్టి ఉండనే ఉండదు, ఆంటీ కాడికి వెళ్తుంది, ఆంటీ కాడే కూర్చుంటది. అదిగోండి చాలా వాళ్ళ ఫ్యామిలీ, ముగ్గురే. ఎందుకంటే ప్రేమ అంటే చాలా 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 ఇష్టం వీళ్ళిద్దరికి. ఎందుకంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేము మనం, ఇంత బాగా చూసుకుంటారంటే. అంటే వాళ్ళు కూడా ప్రేమను అంత బాగా చూసుకుంటారు రియలీ, చాలా చాలా. ప్రేమ కూడా అన్ని అర్థం చేసుకుంటారు లైక్ వాళ్ళ మమ్మీనైనా వాళ్ళ డాడీనైనా, చాలా అంటే అసలు డౌన్ టు ఎర్త్ పర్సన్. అంత ఫేమ్ ఉంచుకొని కూడా నార్మల్ గా ఉండడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు ఈవెన్ ఎవరు కలిసినా ఎవరితో మాట్లాడాలన్నా చాలా పద్ధతిగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మమ్మల్నే కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా మాకు తక్కువ టైంలో బాగా క్లోజ్ అయిపోయిందంటే ప్రేమ వాళ్ళు ఫ్యామిలీ, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళే. ఎందుకంటే మేము వెళ్ళిన కొద్దిసేపటికి క్లోజ్ అయిపోయారు, కొన్ని రోజులకి కలిసిపోయారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, సౌండ్స్ ఎప్పుడు పెడతారు, డాన్స్ వేయలేదులే కానీ అరిచేసింది జాను, బాగా అరిచాను నేను, బాగా అరిచింది. డాన్స్ వేయలేదా, డాన్స్ కూడా వేసావు నువ్వు. అండ్ ఇక్కడ చూడండి ఈ స్నూపీ మాత్రం అది చాలా తెలివి దానికి, ఎందుకంటే అది ఎవరి కాడికి వెళ్తే ఎట్లుంటది అనేది దానికి ఒక క్లారిటీ ఉంటది అన్నమాట. ఓకే క్యారెక్టర్ వేసినా ఇక్కడ పద్దు పద్మావతి ఉంది కదా, తను కూడా వచ్చింది అనమాట, చాలా బాగా మాట్లాడింది నాతో అయితే. అబ్బా నువ్వు వచ్చింది ఆడికి, నువ్వు చేసేది ఏంట్రా ఎట్లా కొడుతుంది తెలుసా? నేను చూడలేదు, మళ్ళీ ఒకసారి జాను
జాన్ని చూడలే ఎట్లా కొడతావు కొడితే కొట్టి ఇప్పుడు ఇంటికి పోయే లోప ఎన్నిసార్లు కొడతాది గుండు మొత్తం ఇదైపోతుంది కొట్టిన కాడ జుట్టు రావద్దంట తర్వాత నెల తర్వాత ఒక్కసారి కూడా పెళ్ళి నీది నీ దగ్గరే ఉంది పక్కకెళ్ళు పక్కకి ఇక్కడైతే మేము గిఫ్ట్ ఇచ్చేసామండి కేక్ పెట్టేసి హ్యాపీ బర్త్డే ప్రేమ చేసాము ప్రేమ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అన్నమాట యాక్చువల్లీ ప్రేమ అనుకోలేదు యాక్చువల్లీ మేము తెచ్చాము టెడ్డీ అనుకుంది కానీ కలర్ అయితే అనుకోలేదు ఎందుకంటే అది మేము ప్యాక్ చేసుకొని వచ్చాము కదా సో అన్ని చేయడానికి టైం పట్టింది సో చాలా లిటిల్ బిట్ ఫాస్ట్ చేసాము అవును చాలా అంటే చాలా టైం పట్టింది అందుకే స్పీడ్ చేసేసాం వీడియో సో అది తీయడానికి 1, 2, 3 ఆంటీ కూడా వచ్చారు 4 మెంబర్స్ వచ్చారు అనమాట అది ఓపెన్ చేయడానికి సో ఫైనల్ అయితే వచ్చింది అండ్ ప్రేమకి అయితే బాగా నచ్చింది అని చెప్పింది నాతో అన్నయ్య రియల్లీ నాకు చాలా నచ్చింది అని చెప్పింది ఓకే నచ్చింది చాలా క్యూట్ ఉందని చెప్పేసి అన్నది ఎందుకంటే గర్ల్స్ కి టెడ్డీ అంటే చాలా ఇష్టం కదా సో అదనమాట సో మీకు కూడా టెడ్డీ బేర్ అంటే ఇష్టం అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఏ కలర్ టెడ్డీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ చూడండి సో ఇక్కడ మేము ఫైనల్ ఈ ఫోటో అయితే దిగేస్తున్నాము అండ్ ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఏ పార్టీకి వెళ్ళినా సరే ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఫోటో దిగాల్సిందే అనమాట కంపల్సరీ అండ్ నాకు ఎందుకు ప్రేమ మీద ప్రేమ నీకు ఎప్పుడైనా కలిసినప్పుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడైనా ఇలా నెత్తి మీద చేపెట్టి ఇలా అనడం నాకు చాలా ఇష్టం నాని టూ హ్యాండ్స్ అంటున్నాడు కామెడీయా కామెడీ కాదు అది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట అండ్ జానుకి స్నూపి అంటే ఫస్ట్ మస్తు భయం అనమాట ఎంత భయపడుతుంది అంటే ఓకే దాన్ని లైట్ గా పట్టుకోగలుగుతాను కానీ నా మీద వేసేస్తే నాకు భయం చూడండి ఎంత భయపడుతుందో ఎంత భయపడుతుంది చూడండి అయ్యో అయ్యో ఎంత భయం అంటే మామూ చాలా భయం జానుకి చూడు చూడు ఎలా అయిపోయిందో దెబ్బకి అంటే స్నూపి ఫాస్ట్ కొట్టేసుకుంది నాకు అంటే స్నూపి వల్ల కాదులే కాకపోతే నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి బాగా భయం నాకు అలవాట్లేదు కదా అవును పెట్స్ అంటే డాగ్స్ అంటే చాలా భయం చాలా అసలు ఇలా అయితే పట్టుకుంటారు అది ఏముంటది జస్ట్ ఇలా ఇలా అంటది అంటే కొంచెం నేర్చుకుంటున్నా ఇలా ఇలా పట్టుకోవడం అలా కానీ చాలా భయపడుతుంది పెట్స్ అంటే జానకి చాలా భయం ఈవెన్ డాగ్స్ అయినా సరే క్యాట్స్ అయినా సరే ఏమైనా సరే చాలా అంటే చాలా భయం క్యాట్ అంటే ఇంకా భయం కానీ కొంచెం ఓకే జాను నువ్వు అంటే కొంచెంసేపు ఎవరే వాళ్ళు పట్టుకుంటే నువ్వు ఇలా ఇలా అనమంటే అంటావు కానీ మిగతా టైంలో ఏమనవు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫైనల్ నేను పట్టుకున్నాక వీళ్ళు విక్కిగాడు వీళ్ళందరూ ఏమో భయపెట్టాలని చూస్తున్నారు జాను ఆడుకున్నారా బాబు వాళ్ళైతే సంతోష్ సాయి అండ్ మేమైతే ఫుల్ చిల్ ఉంటాం ఎప్పుడు కలిసి ఇట్లానే ఉంటాం అనమాట ఇంకా ఎక్కువ ఉంటది ఈసారి అయితే ఇంకా ఈ బర్త్డే పార్టీలు అయితే ఇంకా డబుల్ లో ఉన్నాము చాలా క్యూట్ అనిపించేసింది నాకైతే అది ఫైనల్లీ పట్టుకుంది కానీ భయపడుతుంది ఆ పట్టుకోవడం కూడా చీర పెట్టి చీర కొంగులో అంటే దానికి చలి పెడుతుందేమో అని అండ్ ఇక్కడ మేము ఫోటో దిగేసాం ఫోటో దిగాము నేను పట్టుకున్నాను సో ఇక్కడ నేను మంచిగా దాన్ని నాని పట్టుకుంటే దాన్ని వెనకాల నుంచి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు చాలా క్యూట్ అనిపించింది అదిగో ఇక్కడ వచ్చేసి టర్డీ బేర్తో ఫోటో దిగుదాం అనుకున్నాను సో మాట్లాడుతున్నాను పక్కన ఒక ఆంటీ ఉన్నారు ఆంటీ చాలా బాగా నచ్చారు నాకు యాక్చువల్లీ మేమిద్దరం మ్యాచింగ్ వేసాం చూడండి మీకు ఒకటే మాట్లాడుతున్నావు అప్పటికప్పుడే ఫ్రెండ్ అయిపోయింది జాను ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొంచెము తను వాళ్ళ అవతల వాళ్ళు మంచిగా అనిపిస్తే కదా క్లోజ్ నాకు ఇంకొకటి ఏంటంటే ఆంటీ గారు నేర్పించారు ఎలా పట్టుకోవాలని చెప్పేసి చూపిస్తున్నారు అంటే ఏం కాదు అస్సలు అది అది భయపడుతుంది ఇంకా మనల్నే చూసి అన్నారు అందుకని చెప్పేసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆ మాట నిజం ఎందుకంటే స్నూపి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చూసి భయపడుతుంది ఆంటీ కాడికి వెళ్ళి కూర్చుంటుంది చాలా భయపడింది అది కొండి నాకు పట్టుకోమని చెప్పేసి అంటున్నారు ఆంటీ కంఫర్టబుల్ లేదు నేను పట్టుకో ఎందుకంటే నేను సరిగ్గా పట్టుకోలేదు కదా సో అది వెళ్ళిపోతుంది ఆంటీ దగ్గరికి కానీ ఫైనల్ అయితే పట్టుకున్నావు హ్యాపీ ఎందుకంటే నాకు అర్థమైపోయింది చాలా క్యూట్ అనిపించింది నాకు అదైతే నిజంగా నాకు ఒకటి కావాలి అనిపించింది అని ఇస్తావా ఇవ్వవా కానీ నువ్వు అది కావాలన్నా నేను తీసుకొచ్చినా కానీ నువ్వు దాన్ని కొట్టేస్తావు కొట్టేయడం ఏమంటారు దాన్ని చూసుకోలేవు మనమే భయపడతావు దానికంటే అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్ అనమాట సో వాళ్ళందరూ వచ్చి పిక్స్ అడిగారు సో అలా పిక్స్ ఇస్తున్నాము అండ్
ఇక్కడ జాను తెలుసు కదా, జాను ఇక్కడ వెళ్ళా ఏ గేమ్, ఏదో ఒక కొత్త గేమ్ కనిపెడుతుంది అనమాట. సో ఇది బెలూన్ గేమ్. యాక్చువల్లీ నేను ఇది స్విమ్మింగ్ పూల్ లో నుంచి తీసాను. ఈ బాల్ ఒకటి తెచ్చుకున్నాను. ఒక బాల్ ఫస్ట్ ఒక బాల్ తెచ్చుకుండే, ఒక అన్న తీసేసుకున్నాడు. సో ఇక్కడ హాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది, తనకు టైం అవుతుందంట. సో ఇంకా మేము ఆడేసుకుంటున్నాము. ఫస్ట్ నేను జానుతో ఆడాను, ఇంకా ఎందుకంటే గౌజ్ అనే కొంచెం డల్ అయ్యాడు, అన్నకి ఎవరు పరిచయం లేదు కాబట్టి. హాయ్ అందరికి, కిరాక్నాని అనే జానువదిన మా ఫ్యాన్స్ అందరికి హలో. ఇంకేమైనా చెప్పాలా? డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యా, సబ్స్క్రైబ్ దే ఛానల్, అవర్ ఛానల్, అవర్ ఛానల్ అండ్ కిరాక్నాని ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ ఈ వ్లాగ్ రాగానే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ ప్రేమ బర్త్డేలో మా పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూట్, సారీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. మా అన్నయ్యది బాగా ఉంది, ఏడి పోయిన ఫోటోలు ఫోటోలు. మా వదిన అయితే తీసేంత వరకు అస్సలు వెళ్ళాలనుకుంటే మొత్తం మా అన్నయ్య ఇస్తుంది. తప్పు ఏం లేదు మా వదింది, కాకపోతే ఫోటోలు మాత్రం సాగుతుంది మా అన్న. ఫోటోలను సాగొట్టడం ఏమో కానీ ఇంట్లో అయితే ఇట్లా కొట్టి కొట్టి బయటకు వస్తే ఫోన్లు, ఇంటికి పోతే ఫోన్లు, ఫోన్ చెక్ చేయడం లేకపోతే మొత్తం మా వదిన అసలు ఎంత దల తింటుందంటే మా అన్నకు కూడా అసలు అన్ని అప్పుతారు అనుకుంటారు. సో ఫైనల్లీ ఆ ఫోటోస్ ఎలా వచ్చాయో జస్ట్ చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా, జాను కూడా చాలా అంటే చాలా 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 బాగా. అండ్ ఇక్కడైతే మా సంతోష్ గారు స్టార్ట్ చేసిండు, ఒక్కరు పడేదాని పోయి నలుగురు పడ్డారు అలా. ఒక్కరు పడదామని పోయారు. నువ్వు పడిపోయావు అనుకున్నా తెలుసా? నేను లేను, వెతుకుతున్నాను. అన్నీ పడేద్దామని చూస్తున్నారు, నేను సైడ్ కి వచ్చేసాను.
సో ఎంజాయ్మెంట్ ఈస్ ఓవర్, మేల్పోతున్నాం. ప్రేమ వెళ్ళకండి అన్నయ్య, వెళ్ళకండి అన్నయ్య, ఉండండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అన్నది. కానీ నాకు చాలా వర్క్ ఉంది, సో అందుకని నేను వచ్చేసాను. అంకుల్ కూడా, అంకుల్ కూడా ఉండొచ్చు కదా అతీత్ అని చెప్పి మాట్లాడేసారు అండ్ నెక్స్ట్ ఇంటికి అయితే రమ్మని చెప్పారు. సో చాలా రోజుల తర్వాత పార్టీకి వచ్చారు, ఉందా ఉందా అనుకుంటున్నారు. టైం ఎంత తెలుసా? ఆల్మోస్ట్ నాకు తెలీదు, 980 అయింది, 1 అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ చెప్పు. హాయ్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:03. సో ఇప్పుడే బర్త్డే అయిపోయింది అనమాట, సో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, వెళ్ళి కొంచెం వర్క్ కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో అందుకనే వాస్ట్కి వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్లీ ఇప్పుడే ఇంటికి వచ్చాము. అసలు ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మీరు చూసారు కదా వీడియోస్లో డాన్సెస్ మొత్తం ముచ్చట్లు అన్ని ఇన్ని అన్ని. ముఖ్యంగా స్నూపింగ్ చూసారు కదా, నాకు ఎంత భయమో, నిజంగా నాకు చాలా భయం, చాలా మంది అనుకుంటుండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేమ పడ్డాను, మా ఫోటో షూట్ కూడా అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకోండి, ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా అయిపోయింది అనమాట. సో అలా స్టిల్స్ దిగేసాము. అండ్ వాళ్ళ మమ్మీ, ప్రేమ వాళ్ళ మమ్మీ తెలుసు కదా, మీ ముందర చాలా ఇష్టం. నచ్చింది అనుకుంటారు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకోసం. సీ యూ ఆల్, బై బై.